రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇరవై మూడులో మన కొరకు పరలోకమందు సిద్ధపరచబడుతున్న పరలోకాన్ని అనుభవించు శరీరం. అది మట్టితో చేయబడింది కాదు, భూమిని అనుభవించటానికి ఈ శాస్త్రం. ఈ శరీరం, ఈ శాస్త్రీయ శరీరం భూమిని అనుభవించటానికి మాత్రమే ఇది సరిపోతుంది. అంతరిక్షానికి కూడా ఇది కొంతవరకే తప్ప అంత తర్వాత ఇది పనికిరాదు. అంతరిక్షాన్ని అనుభవించలేదు. అంతరిక్షంలోకి వెళితే శరీరం అంతా పీసు పీసుల కింద విడిపోద్ది. చంద్రమండలం మీద కూడా పనికిరాదు. అందుకే వేరే చంద్రమండల వాతావరణాన్ని అనుభవించగలిగిన స్పేస్ సూట్ అంటారు, పెద్ద టోపీ, పెద్ద కవచం లాంటిది, ప్యాంటు చొక్క, పెద్ద పెద్ద డ్రెస్ అది. కొన్ని కోట్ల రూపాయలు విలువది ఆ యూనిఫామ్, స్పేస్ యూనిఫామ్. మళ్ళా ఆ సూటు స్పేస్లో ఎంతవరకు పనిచేస్తుందో కూడా ఇప్పటికి శాస్త్రవేత్తలకు తెలియదు. ఈ శరీరం ఉంది భూలోకంలో, అమెరికా నుంచి అలస్కా వరకు గుండ్రంగా ఎక్కడ ఉండటానికైనా సరిపోదు. కానీ ఆ వాతావరణానికి అలవాటు పడగలిగిన శరీరాలు ఉండాలి. ఉదాహరణకి ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయి, అక్కడ మంచు విపరీతంగా కొండల్లా గడ్డ కట్టేసి ఉంటుంది. అక్కడ మన ఇండియాలో బని నిప్పు తిరిగినట్టు తిరగలేము. అక్కడ గడ్డ కట్టేస్తుంది. భూ వాతావరణంలో అన్ని చోట్ల మనం ఈ మన శరీరాలు, ఇండియాకు అలవాటు పడిన శరీరాలు, ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిన వారు అక్కడ వాతావరణానికి వాళ్ళ శరీరాలు తట్టుకోగలిగినంత వరకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అమెరికాలో ఉన్న, రష్యాలో ఉన్న, చైనాలో ఉన్న, ఎస్పెషల్లీ కెనడాలో ఉన్న, గ్రీన్లాండ్లో ఉన్న చాలా నీళ్లు గడ్డకట్టుకుపోయే పరిస్థితి. భూమి మీద ఉన్న వాళ్ళే కొన్ని వాతావరణాలకి, ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు మరొక ప్రాంతంలో జీవించలేరు, సరిపడదు ఈ శరీరం. అలాగే ఆఫ్రికా ఖండం ఉంది, భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటుంది అది. మరి నీగ్రో వాళ్ళని మీరు చూస్తుంటారు, వాళ్ళకి నల్లగా కళ్ళు తెల్లగా ఉంటాయి, పళ్ళు తెల్లగా ఉంటాయి అంతే. మిగతాది మొత్తం బాడీ అంతా గ్రానైట్ లాగా, నల్లగా బొగ్గులాగా ఉంటుంది వాళ్ళ శరీరం అంతా కూడా. ఆ వాతావరణానికి వాళ్ళ శరీరాలు అలవాటు పడిపోయి ఆ వేడికి. భూమి మీద ఈ శరీరం భూమి మీద అన్ని ప్రాంతాలని తట్టుకోలేనిది అయినప్పుడు మనం ధరించుకున్న ఈ శరీరం. ఆకాశంలోకి వెళ్తే సరిపోదు, అది డ్రెస్ మార్చుకోవాలి. అలాగే పరలోకాన్ని అనుభవించే సూటు అంటే శరీరం. సూట్ అనగానే అదేదో మళ్ళా తయారు చేసేసి మనల్ని కప్పేస్తారు ఏమనుకోకండి. ఈ శరీరం అనుభవించే ఆనందం భూమి మీద కంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పది ఆ శరీరం. ఎందుకంటే దాన్ని
దేవుడు చేశాడు అంటాడు. మానవ ఆకారాన్ని ఏ చేతులతో దేవుడు చేశాడో, పరలోకమందు మన కొరకు సిద్ధపరచబడుతున్న ఆ శరీరం కూడా దేవుడు తన చేతులతో చేసినట్టుగానే వ్రాయబడింది. 2 కొరింథీ 5 అధ్యాయంలో మొదటి వచనం నుంచి, 2 కొరింథీ 5 అధ్యాయం మొదటి వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. గుడారం అంటే ఇప్పుడు మనం దేవుడు చేసిన ఈ శరీరంలో ఉన్నాం. ఇది గుడారం, ఇది మాంసంతో కూడుకున్న, ఎముకలతో, నరాలతో, రక్తంతో కూడుకున్న గుడారం. ఇది ఈ గుడారంలో భూమి మీద ఉండటానికి ఆత్మ, నేను అనే ఒక శక్తిగా దేవుడు చేసిన ఒక ఆకారంలోకి వచ్చారు. అది నాకు అమ్మ నుంచి, ప్రతి వాళ్ళకి అమ్మ నుంచి పొందాం. మనందరం కూడా అమ్మ నుంచే పొందాం ఈ శరీరాన్ని. పరలోకానికి తీసుకెళ్ళేటప్పటికి దేవుడు, అది కొన్ని చదువుతున్నాడు చూడండి, ఎప్పుడు మనం చదువుకున్నదే, భూమి మీద మన గుడారం, మనది, నా శరీరం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటాం, డాక్టర్ గారు నా ఒంట్లో బాగలేదండి, నా శరీరంలో బాగలేదండి అంటాం. నా శరీరం అంటే నువ్వెవరు? ప్రశ్న. నా శరీరం అంటాం, నా శరీరం ఏంటి అంటే నువ్వు వేరుగా ఉన్నావా? ఉన్నాను, నేను నా శరీరంలో ఉన్నాను. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ బోధన పరిచయం చేసేటప్పటికి ఆశ్చర్యపడిపోతుండేవారు ప్రజలు, అమాయకులు కదా. మీ డాడీ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందిని ఆకర్షించాడు తన బోధనా విధానం. నేను నా బోధనా విధానం మీకు తెలుసు. డాక్టర్ గారు నా చేయి బాగలేదండి అంట, నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను, నీ నోరు, నీ పళ్ళు, నీవి నీవి నీవి, నువ్వెవరు? నేను కనిపించని ఒక పవర్ని, ఒక శక్తిని, ఆత్మను, ఆత్మన్న, శక్తన్న, ఇది దేవుని ఆకారం. పీటర్ హిగ్స్, నేను ఆ బొమ్మ అందరికీ పంపించాను నా పిల్లలందరికీ. పీటర్ హిగ్స్ 94 ఇయర్స్లో చనిపోయి, మొన్నే రీసెంట్గా చచ్చిపోయాడు. దేవుని కణాన్ని పట్టుకుంటానన్న శాస్త్రవేత్త వాడే. చూడనైనా ఒకసారి వాడి దివ్యమంగళ రూపాన్ని మన పిల్లలు చూస్తారు. ఒక గొప్ప ఆడేదో పెద్ద మేధావనుకొని, దేవుని కణాన్ని నేను పట్టేస్తాను అని జినీవాలో భూగర్భంలో ఒక పెద్ద ల్యాబొరేటరీని తయారు చేశాడు దేవుని కణాన్ని పట్టుకోవటానికి. నేను ఉందగల అజిత్ చూడండి, ఆయన జాన్సన్ పంపించాడు. పీటర్ హిగ్స్, అతనితో పాటు ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి, దేవుణ్ణి మేము పట్టేస్తాం, ఇంకా అసలు నిన్నే నువ్వు పట్టుకోలేవురా, నేను ఆ సింహగర్జంలో రాశాను, అయిగోండి. హిగ్స్ దైవ కణం ఉందన్న శాస్త్రవేత్త కన్ను మూశాడు. ఇంతకీ ఉందని చూపించలేదు మనకి, ఉందని చెప్పేసి ఒక అబద్ధాన్ని చెప్పేసి వాడు పోయాడు. అప్పుడు సవాలు విసిరాను వీడికే, మిస్టర్ హిగ్స్ నీ కణాన్ని నువ్వు పట్టుకోగలవా? నీ కణం, దేవుడు కణం ఎందుకో తెలియదు, సెకండరీ థింగ్. దేవుడు మనకు దొరకలేదు, దేవుడిని మనం చూడలేదు, మరి ఇది నువ్వు ఎలా పట్టుకుంటావు అనేది మరి నాకు అర్థం కావటం లేదు. ఇందుకే నీ కణాన్ని నువ్వు పట్టుకోగలవా? నీ కణమే మొన్న వెళ్ళిపోయింది, 94 ఇయర్స్ ఇతని కణం వెళ్ళిపోయింది. అంటే శక్తి, ఆత్మ,
స్పిరిట్ పవర్ మనందరిలో కూడా దైవ కణాలు ఉన్నాయి. మనందరిలో వ్యాపించి దేవుడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటాడు. ఎఫ్సి 4:6 దైవ కణాలే, మనం అందరం దైవ కణాలమే. ఏమండి మీ పిల్లలు ఎంతమంది అంటారు, నాకు ఇద్దరు పిల్లలుండే అని చెప్తాను, అంతే కదా నా పిల్లలు అని చెప్పుకోవడానికి. మీకు మీ పిల్లలు అని మీరు చెప్పుకుంటారు. మనమంతా దేవుని పిల్లలం. ఏముంది అక్కడ, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇప్పుడు నీలో ఉన్న కణం దైవ కణం, అది ఎందుకంటే శాస్త్ర ప్రపంచానికి అర్థం కాలేదు బైబిల్. ఎందుకంటే నిజంగా ఈ మొట్టమొదటిసారిగా ఈ బైబిల్ అనేటటువంటిది విదేశాల్లోనే అగ్రరాజ్యాల్లోనే బాగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా ఆళ్ళే పైకి తీసుకొచ్చారు. బ్రిటిషుల వల్ల ప్రపంచం అంతా కూడా వ్యాపించింది బైబిల్. కానీ వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు. బైబిలు పంచబడింది, బైబిలు విస్తరించింది, కానీ బైబిల్లో ఉన్నది వాళ్ళ బుర్రలో లేదు. అందుకే మొదటి శతాబ్దానికే పౌలు అంటాడు, మొదటి శతాబ్దానికే వీళ్ళు బైబిల్ అర్థం కాలేదు వీళ్ళకి. వీళ్ళు లోక జ్ఞానాన్ని కోరుకుంటున్నారు, లోక జ్ఞానాన్ని. ఇప్పుడు వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు దైవకణం ఉందని. ఏది మరి చెప్పకుండా చేయకుండా అలా వెళ్ళిపోయాడు. ఆ దైవకణం ఎక్కడుందో ఏంటో, నాకు దైవకణం కనబడలేదు అని ఎవడైనా ఏ శాస్త్రవేత్త అయినా అండి నేను ఫెయిల్యూర్ అయ్యానని చెప్తాడండి. ఇప్పటికే కూడా డార్విన్ గారు చచ్చిపోయేటప్పటికీ వాడు తెలుసుకున్నాడు అని అంటున్నారు. అవి ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కోతి నుండి మనిషి వచ్చాడనేది వాడు చచ్చిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత శాస్త్ర ప్రపంచం మానవుడు కోతి నుంచి రాలేదని రీసెంట్గా తెలుసుకున్నాడు. మళ్ళా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, మనిషి కోతి నుండే వచ్చాడంటాడు. ఏ శాస్త్రవేత్త కూడా వాడు చెప్పింది తప్పు అని అండవు. నాసావాడు ఏలియన్స్ లేవు అండవు, ఉన్నాయంటాడు. లేకపోతే వాడు వ్యాపారం నడవదు. నిజాన్ని ఎవడు స్వీకరించలేకపోతున్నాడు, నిజాన్ని ఎవరు స్వీకరించలేకపోతున్నారు. మూడో ప్రపంచ యుద్ధంలో ఈవేళ మీ పిల్లలకు పంపించిన బతకండి, మూడో ప్రపంచ యుద్ధం ఇంకా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి దేశాలన్నీ కూడా. ఆయా దేశాలు విమానాలు మరి ఇరాన్ గగనతలంలో కానివ్వండి, ఇజ్రాయెల్ గగనతలంలో కానివ్వండి, సిరియా గగనతలంలో కానివ్వండి, రష్యా గగనతలం, కొన్ని గగనతలాల్లో కొన్ని దేశాల విమానాలు ఎగరకూడదని ఆ దేశాల్లో ఉన్న, ఇప్పుడు మన భారతీయులు అక్కడ ఉన్నారనుకోండి, ఇరాన్లో ఉన్నారనుకోండి, మీరు దయచేసి బయలుదేరడాలు విమానాల మీద రావటాలు అన్నీ చేయకండి, ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉండిపోండి, లేదంటే వెంటనే ఇండియా వచ్చేయండి అని ప్రతి దేశం వాళ్ళ ప్రజల్ని బ్యాక్ వచ్చేయమంటుంది. ఎందుకంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది. అమెరికా నెతన్యాహు అంటే వీడు ఇజ్రాయెల్ ప్రధాని, ఇక వీడున్నాడు మనకు అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరు ఫోటో వేస్తూ నేను పంపించాను మీకు వాళ్ళిద్దరు ఫోటోలు. వాళ్ళ ఒకటే అంటున్నారు, కొన్ని దేశాలు అమెరికా పక్క ఉన్నాయి, కొన్ని దేశాలు ఇరాన్ పక్క వచ్చాయి. అంటే ఇజ్రాయెల్ నుంచి మొదటి నుంచి ఇజ్రాయెల్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు అమెరికా వాడు,
మొట్టమొదటి నుంచి నేను మొట్టమొదటి నుంచి ఈలోగా ఎత్తకండి, నీ ఉదయమే పంపించాను అది. చూసారండి, ఈడు అమెరికన్ ప్రెసిడెంటు, అవతలోడు నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. ఒక మ్యాటర్ చూపించరు ఆయన, ఒకసారి మ్యాటర్ చూపించు. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలతో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది, ప్రజలు నిరాశ్రయులయ్యారు, భవంతులు నేల కూలిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో దేశం యుద్ధాన్ని కోరుకుంటుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై దాడి చేస్తానని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దీంతో అగ్రరాజ్యం సంచలన ప్రకటన చేసింది, అప్పుడు బాంబులు కూడా విడిచిపెట్టేస్తున్నాడు ఇజ్రాయెల్ మీద. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది, తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ను అలర్ట్ చేసింది. అమెరికా తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ను అలర్ట్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్రమత్తం అయ్యారు. పశ్చిమాసియాలో మరో యుద్ధం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఇరాన్ ఏమాత్రము సహించలేకపోతుంది. పైగా ఇటీవల ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో పలువురు ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరింత పగా ప్రతీకారం ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ని శిక్షించే సమయం ఆసన్నమైందంటూ ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ పేర్కొంది. ఈ ప్రకటనలో ఇజ్రాయెల్పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు చేసేస్తుందండి. దాడులు స్టార్ట్ అయిపోయి ఇదే సమయంలో ఇరాన్ దాడుల గురించి అమెరికా కూడా హెచ్చరించింది, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కింద లేదు నేను ఇంకా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్పై దాడి చేయకపోవచ్చని, లెబానాన్ లేదా సిరియా నుంచి తమ మద్దతుదారులతో హిజ్బుల్లా ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడి చేయించవచ్చు నిపుణులు అంచనా చేస్తున్నారు. ఇక యుద్ధ భయంతో టెహరాన్ అంటే ఇరాన్ తాలూకా క్యాపిటల్ ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్ లెబనాన్ పాలస్తీనా వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ కూడా తన పౌరులను హెచ్చరించింది. ఇజ్రాయెల్కు తాము పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని బైడెన్ తేల్చి చెప్పారు. ఇంకా అలా కిందకెళ్తేనండి, కొన్ని దేశాలు ఇజ్రాయెల్ పక్క వచ్చేసాయి. ఇజ్రాయెల్ పక్క ఉన్న దేశాల్లో మన భారత్ కూడా ఉంది. భారత్ సపోర్టు అవతల పక్క కొన్ని దేశాలు వెళ్ళిపోయాయి, అంటే థర్డ్ వరల్డ్ వార్ అన్నమాట. ఈ ఇజ్రాయెల్ వలన ఇలాంట ముప్పు ప్రపంచానికి ఉందన్న నిజం 2002 రాశాను టైటిల్. ఇజ్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. 22 సంవత్సరాల క్రితం ఈ ఆర్టికల్ రాశాను. ఎవడైనా రాయగలిగాడండి? 22 సంవత్సరాల క్రితం రాశాను. అమెరికా తప్పు చేస్తుంది, అమెరికా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకూడదు, దేర్ అగెన్స్ట్ గాడ్. ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేసే అమాయకులున్న భారతదేశం ఉంది. వాళ్ళు మొదటి నుంచి దేవునికి విరోధులే. అందుకే 10 గోత్రాలు సర్వనాశనం అయిపోతే 2 గోత్రాలు మిగిలాయి. ఒకటి బెన్యామీను, ఒకటి యూదా గోత్రం. ఈ 2 గోత్రాల్లో కలిసి ఒక పేరు పెట్టుకున్నాయి, జ్యూస్, యూదులు అని. వాళ్ళే యేసుని చంపారు 2000 సంవత్సరాల క్రితం. తప్పు చేశారు. బైబిల్లో వాళ్ళ తప్పులన్నీ రాశాను సింహగర్జనలో. వాళ్ళని మద్దతు ఇవ్వకండి. వాళ్ళకి యుద్ధాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు క్రీస్తు యుద్ధాన్ని కోరుకున్నాడా? కనుక చారిత్రాత్మకంగా కానివ్వండి, యాక్చువల్ హిస్టరీ చెప్తున్నాను మీకు. నేనైతే కహానీలు కథలు ఊహించి నాకు దేవుడు బయలుపరిచాడు ఇలా దౌర్భాగ్యపు మాటలు బిడి సుందరరావు నోట రావు. 100% పర్ఫెక్ట్ వర్డ్స్ ఉంటాయి.
పచ్చి నిజాలు చెప్తాను ప్రపంచానికి. ఇప్పుడు చెబుతున్న పచ్చి నిజం, మనకు ఒక శరీరం దేవుడు చేశాడు, అది పరలోకాన్ని అనుభవించడానికి సరిపోద్దది. అదే 2 కొరింథీయుల 5వ అధ్యాయంలో మొదటి వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఆ మట్టిలో పెట్టి పాతేస్తే కుళ్ళిపోయి పురుగులు పట్టి మట్టి అయిపోయినా శిథిలమైపోయినా చేతితో మనుష్యుల వలన చేతితో చేయబడినది కాక దేవుని చేత కట్టబడినది. ఆ శరీరం మనకిస్తానన్నాడు దేవుడు. మరి దాన్ని వేసుకోవడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? దీన్ని వదలడానికే రెడీగా లేరు. బెంగెట్టేసుకుంటారు జ్వరం వస్తే చచ్చిపోతానేమో అని. ఈ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మనిషికి వచ్చే మొట్టమొదటి భయం ఏంటో తెలుసా? చచ్చిపోతానేమో, చచ్చిపోతావు, అది 100% గ్యారంటీ. కానీ ఇది పోయినా అది దీని మీదకి రావాలి, అది వస్తుందా నీకు? ఇది అది కావాలనుకుంటే, ఈ శరీరం ఆ శరీరం కావాలి అనుకుంటే, ఈ శరీరం దేవుని పనిలో నిమగ్నమైపోవాలి. అర్థమైందా మీకు? కొన్ని పార్ట్లు పోయాయి అనుకోండి, కొన్ని కార్లు వచ్చాయి కొత్త కార్లు, వీడు సంవత్సరం మార్చేస్తున్నాడు మోడల్స్. మోడల్ మారిపోగానే ఇంజిన్లో ఉన్న పార్ట్లు మారిపోతాయి. దొరకవు. అంటే ఈ శరీరం చెయ్యిపోయినా కాలిపోయినా మరి నీకు ఒక శరీరం కావాలి కదా, ఇది ఎలాగ పోద్దని నీకు తెలుసు కదా, ఎందుకంటే తీసుకెళ్ళి పాతేస్తున్నాం కదా మనమే, మన కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ, కొందరు తగలబెడుతున్నాం, కొందరు పూర్తి చేస్తున్నాం. మరి మరొకటి దీని మీద కావాలి, లోపల నువ్వున్నావు కదా, శరీరం నువ్వు కాదు, నువ్వు ధరించుకున్నది. అందుకే చక్కని డైలాగ్ ఉపయోగిస్తాం మనం, చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి మనం అందరం వెళ్తామా, ఏమని మాట్లాడతాం అక్కడ వెళ్ళి, ఏమని మనం ఊసులాడుకుంటాం, ఎస్తేరు లేదండి వెళ్ళిపోయింది, మరి పెట్టిలో ఉన్నది ఎవరు, బాక్సులో పెట్టారు కదా అద్దాల బాక్సులు ఐసెట్టి, ఆవిడెవరు, ఆవిడ ఎస్తేరే, ఎస్తేరు కాదు నాయన, ఎస్తేరు విడిచిపెట్టిన శరీరం, పేరు శరీరానికి కాదు ఆత్మకి. నీ పేరు శరీరానికి కాదు, శరీరానికి పేరు లేదు, ఎందుకు, పోయేది అది, దానికి ఎందుకు పేరు, పోయే శరీరానికి పేరెందుకు? అందుకే ఏమన్నాడు దేవుడు, మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అవి పేరు కన్ఫామ్, నీ బాడీ కన్ఫామ్ కాదు. ఏమండి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ప్రపంచం, వాళ్ళ తగలబెట్టిన అన్ని కోటి విద్యలు, ఎవడైనా ఏ ఈ విద్యల్లో ఈ విషయాలు చెప్పాడండి? బైబిల్లో ఉన్న ఇలాంటి విషయాలు చెప్పాడా? బైబిల్ని వదిలేసి క్రైస్తవులే బైబిల్ సరిగా పట్టించుకోరు, చదవరు. వీళ్ళకి కూడా కథలు కావాలి, సాక్ష్యాలు కావాలి, డ్యాన్సులు కావాలి. ఈ మధ్య డ్యాన్సులు కూడా నేర్చేస్తున్నారు, ఆడాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పాస్టర్లు లేదు, గౌన్లు వేసుకుని మరిగెందుతున్నాడు. మొన్న ఒక ఫోటో చూశాను, ఎవరి దగ్గర ఉందా తప్పితే, నాకు శివ పంపించింది, నాయన పిల్లల చేత ఆడవాళ్ళ చేత డ్యాన్స్ చేస్తున్నాడు అన్నాడు గౌన్ వేసుకొని. మళ్ళీ దేవుడు పాటలు, పాటలు డ్యాన్సులు దొరికింది నాయన, పంపించారా? ఉంటుంది, నేను పంపించాను నాయన, నేను నా పిల్లలందరికీ పంపిస్తాను ఇంపార్టెంట్ మై ఇన్ఫర్మేషన్స్ అంతా. పంపించారా?
నాయన నీ దగ్గర ఉందిరా, అజిత్ నీకు పంపుతానురా. మొన్నే పంపించింది తబిత, అదే శివబాబు నాకు గెంతులు, కేకలు, డప్పులు, డోళ్ళు. ఈ శరీరానికి ఆటలు పాటలు, తిండాలు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి. బైబిలు, అది బైబిల్ రాయబడింది. ఎప్పుడైనా క్రికెట్ ఆగిపోద్దేమో అని చూస్తున్నానండి చాలా సంవత్సరాలుగా. ప్రపంచంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక దగ్గర ఈ బ్యాట్లతో ఆడుకుంటున్నారండి. ఈరోజు ఈ దేశం, రేపు ఆ దేశం, తర్వాత ఇంకొక దేశం, తర్వాత ఇంకొక దేశం, ఆ తర్వాత దేశంలో మళ్ళీ టీములు, క్రికెట్ టీములు, వరల్డ్లో టీములు, క్రికెట్ టీములు, దేశంలో టీములు, స్టేట్స్లో టీములు, జిల్లాల్లో టీములు, అకేపాలో అల్లిపురం టీములు రెండు, వీటన్నీ టీములే. ఆడుటకు లేచిరి, తినుచు త్రాగుచు ఆడుటకు ఎదిగి, దానివల్ల ఏవైనా లాభం ఉందా చెప్పండి. ప్రజలు నష్టపోవడం కానీ, ప్రజలు పిచ్చెక్కిపోయి ఆ బ్యాటలతో ఆడుకోవడం చూస్తున్నాం తప్ప దానికి పెద్ద యాడ్లు. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం ఎవరికి తెలియటం లేదు. కనుక ఆ దేహం కావాలి అంటే ఈ దేహాన్ని దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నావా? దేవుడి పనులు చేస్తున్నావా? దేవుని మాటలు మాట్లాడుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? కళ్ళుండి దేవుని వాక్యం వింటున్నావా? చెవులుండి దేవుని వాక్యానికి నడుస్తున్నావా? దేవుని పనికి వెళుతున్నావా? చేయగలుగుతున్నావా చేతులతో? అవి తప్ప అన్నింట్లోనూ ఉంటానంటావు. అవి తప్ప అన్నీ చేస్తావు. మరి నీకు ఆ దేశం ఎలాగొస్తుంది? నీకున్నది ఒకే చేస్తావు అనుకున్నప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ అదే ఉతికి చేసుకోవాలి. నువ్వు నీకు రెండు మూడు యూనిక్ డ్రెస్సులు ఉన్నాయనుకో, ఓ నువ్వు మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు నీకు పైన ఒకటి ఉంది, భూమి మీద ఇప్పుడు దేహంలో ఉన్నావు. మరి ఈ సూట్ తీసేస్తాడు దేవుడు, ఈ సూటు తీసేస్తాడు మనకి, అంటే మనం చచ్చిపోతాం. అప్పుడు దీన్ని ఏం చేస్తాం? మమ్మ మా ఆయన్ని అక్కడ తీసుకెళ్ళకండి, మా ఇంట్లోనే పెట్టుకుంటాను అంటదా ఏ భార్య అయినా? అర్జెంటుగా తీసేయండి బాబు, మూడు రోజులు అయిపోయిందంటది. భార్య గారే భర్త గారిని తీసేయమంట తొందరగా. భర్త గారు భార్యని, ఇంకా వచ్చిందని మా పిల్లలందరూ చూస్తారు, ఆమెకి లేపేయండి, లేపియండి. లేచిపోయింది, నువ్వు అంటే నీ ఇంటి దగ్గర ఉండకూడదు మళ్ళా. ఆహా, ఇదే నీ లవ్వు? నీ లవ్ ఇదేనా? నేను ప్రేమించిన వాళ్ళతో చెప్పే మొదటి మాట ఏంటో చెప్పమంటారా? నా లవ్వు, నీ శరీరం నీ దేవునికి ఇస్తే దేవుడు నీకు ఒక దేహాన్ని ఇస్తాడు. నువ్వేం చేసినా ముందు దేవుని కోసం చెయ్యి అని చెప్తానండి. నేను ప్రేమించిన వాళ్ళందరితో అదే చెప్తాను. దట్ ఈజ్ ద రియల్ లవ్. నీకు వడ్డానం కొంటాం, నీకు మొలతాడుకుంటాం, నువ్వు పీక ఉరుతాడుకుంటాం, బంగారం కొండం కాదు ప్రేమ అంటే. దేవుని కోసం నీ దేహాన్ని ఉపయోగించు, అప్పుడు అది వస్తుంది. అది పరలోకము నుండి ఇప్పుడు దేహంలో ఉండి ఏమవ్వాలట? మూలుగుచున్నామట. ఈ దేహంలో ఉండి మూలుగుతున్నాం. మూలుగులు లేవా? మీకు నిజంగా చెప్పండి, చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరికీ చింతేనండి. ఏదో ఒక చింత అండి, దేవుడు తప్ప. దేవుడు పని లేదని చింత లేదు, దేవుని పనికి వెళ్ళలేదని చింత లేదు. కానీ డబ్బులు లేకపోతే చింత, భర్త మాట వినకపోతే చింత, భార్య మాట వినకపోతే చింత, పిల్లలు ఫెయిల్ అయిపోతే చింత, అంది చింతల ఈ చింత ఉంది. అదే చెప్తున్నాడండి ఇక్కడ.
23వ వచనంలో లాస్ట్ వీక్ మన పాఠంలో దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 8:23లో చివరి మాటలో దేహము యొక్క విమోచనము కొరకు, ఈ శరీరాన్ని వదిలేయటం కోసం కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఏంటి ఆ దేహం కావాలి? ఆ దేహం కావాలని మూలగాలట మనం ఈ శరీరంలో దేవుని కోసం. రేపు మన మన సంఘం అంతా వెళుతున్నారు కదండి, ఇంచుమించు చాలామంది వస్తున్నారు నా పిల్లలు ఎండలో దేవుని పని చేయటానికి. మరి మూలుగా అక్కడ ఎండ ఎలాగుందో చూశారు కదా, ఎండలో పనిచేయాలి, కోల్డ్ అలిసిపోద్ది, డిహైడ్రేషన్ అయిపోద్ది, వాటర్ బాడీలో ఉండదు. అమ్మ నిమ్మకాయలు ఒక బుట్ట కొనాలి మర్చిపోయింది చెప్పడం మీకు. ఒక బుట్ట కొనాలి నిమ్మకాయలు, డజను అర డజన్లు పనికిరావు. అక్కడ 200 మంది గ్లాసులు తాగడం అంటే ఇంచుమించు 2-3 సార్లు ఇవ్వాలి ఆ ఎండలో వాళ్ళకి. ఒక అరబస్తా నిమ్మకాయలు కొనేయండి, పెద్ద గ్లూకోజ్ ప్యాకెట్ ఒకటి కొనండి, పెద్దది కొనిసరిట, అది కలిపితే వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, బాగుంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. లేకపోతే మొక్క తిరిగి పడిపోయారు అనుకోండి, మళ్ళీ కారు బాడీని అందులో వేయడాలు, హాస్పిటల్కి తీసుకెళ్ళడాలు, వెనకాతల ఇద్దరు పని పట్టుకుని ఆలు వెనకాతల పరిగెట్టడం, ఈ తలపోట్లన్నీ తేకండి, శుభ్రంగా తిని చక్కగా లిమిటెడ్గా పనిచేసి రాత్రంతా ఊసులాడుకోకుండా నిద్రపోయి తెల్లవారు లేచి పనిలో దిగటమే. బాగా భోజనం చేయండి. ఓకే, కనుక 24వ వచనంలో ఏమన్నాడు, 8:24వ వచనంలో రోమపత్రిక, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడినది కనబడునప్పుడు శరీరం కోసం కనిపెడుతున్నాం. పరలోకం నుండి వచ్చేది మనకు కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను. ఆ దేహం వచ్చిందనుకోండి ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ టప్పును కన్నుమోయగానే నీకు టక్కన వస్తుంది అది. పాపం అది వేసుకొని మన అందరి మధ్యన తిరుగుతాడు అనుకుంటున్నారా మీరు? వెళ్ళిపోతే వెంట ఇమీడియట్ ఎఫెక్ట్, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు ఆ బాడీ. మనం మాత్రం ఏడుస్తుంటాం, మనకి ఇంకా తెలియలేదండి ఇది. తెలిస్తే అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోదురు. ఏమండే ఏమండి, మనం అందరం అమెరికా వెళ్తాం, ఫ్లైట్ రెడీగా ఉంది, మీ అందరికీ బుక్ చేశారంటే మీరు ఆ రాత్రి నిద్రపోరు. ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు మనం ఎక్కిపోదామా, ఎప్పుడు అమెరికాలో దిగిపోదామా, ఎప్పుడు డబ్బులు సంపాదిద్దామా, ఎప్పుడు చెప్ప చేతికి వచ్చేస్తుందా అనుకుని ఆలోచిస్తుంటారు ఆ దిక్కుమాలి అమెరికా గురించి. ఏటో అక్కడ ఊడబొడిసేది ఏముందో నాకు తెలియదు. ఉన్న దేశంలో నీకు దేవుడి కోసం ఎక్కడున్నా దేవుడి కోసం బతకడం మానేసి ఎక్కడో పరాయి దేశం వెళ్ళి 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకుందామనే తప్పనే తప్ప. బ్రతుకు అనేది శాశ్వతం కాదు, అది ఏ క్షణాన్నైనా మనల్ని విడిచిపెట్టవచ్చు, అది మంద కాదు అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి? నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఏంటి? మనం ఎదురు చూస్తున్న ఆ దేహం వచ్చిందనుకో, ఎదురు చూసే వాళ్ళకే అది, దేవుని పిల్లలైన వాళ్ళకే కనబడుతుంది తప్ప మిగతా ప్రపంచానికి అది కనబడదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎవరు కనబడరు, వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు ఇక్కడ తిరుగుతున్నారు, అన్ని గాలి కబుర్లు. ఏమండి చచ్చిపోయిన వాళ్ళు అక్కడే తిరుగుతున్నారట అని ఉత్తరే, అది అంత అబద్ధం. ఈ దెయ్యాల సినిమాలు అన్నీ ఉత్తర, అన్ని అబద్ధాల సినిమాలు. ఈ కనబడే దెయ్యాలు చూపిస్తున్నారు, కనబడని దెయ్యాలు మనలోనే ఉన్నాయి. కనబడే దెయ్యాలు సినిమాలు తెస్తున్నారు, మళ్ళీ దానికి తెల్ల రంగు చీర, మళ్ళీ పెద్ద జుట్టు విరబూసి తలకి స్నానం, ఏమండి ఎర్రడు చుట్ట, అడవిలో నట్టు, దాని వెనకత్ర ఒక ప్లేబ్యాక్ సాంగు, నువ్వు ఈ పాట వినిపోయిన గత 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 గతలు ఆడిపోయి రాత్రికి నిద్ర సరిగా పట్టదు. మాయ, అంతా మాయ. జనాలు మోసపోతున్నారు, అన్నీ మోసమే. నీ బ్రతుకును మోసం చేస్తుంది ఈ ప్రపంచం. పాలు మోసం, బియ్యం మోసం, నూనె మోసం, అన్నీ మోసం, సబ్బులు మోసం, మందులు మోసం, పర్ఫెక్ట్ లేదు.
నిజాయితీ లేదు. ఇదిగో రేపు వస్తున్నారు దొంగలు, మహాభారతంలో దొంగలు పడుతున్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా. వాళ్ళు ఎవరు అనుకున్నారు? ప్రజానాయకులు అనుకుంటున్నారా? కాదు, డబ్బులు పంచేవాళ్ళు, డబ్బులు పంచేవాళ్ళు. ఏదో ఒక కృతి కూడా తీసుకుంటావు, వాడిచ్చిన దానికి ఇంచుమించు 100 రెట్లు మళ్ళీ నీ దగ్గర నుంచి లాగుతాడు ట్యాక్సీల పేరు మీద. జిఎస్టీ, ఈఎస్టీ, ఐఎస్టీ, ఒబ్బబ్బబ్బబ్బ అన్నీ ఎస్టీలే. నాశిపో మొత్తం దెబ్బతింటాం మనం. మరి పార్లమెంట్లో ఉన్నవాళ్ళందరూ మంచిలో అన్ని బూతులు మాట్లాడుకుంటారు ఏంటండి, వినలేదా మీరు? కొట్టుకుంటారు. వీడు గుర్తు ఇస్తాడు, అటు నుంచి చెప్పులు ఇస్తాడు. ఎక్కడ పార్లమెంట్లోను అసెంబ్లీలోను కోట్లాట్లు కొట్లాట్లు పచ్చి బూతులు. వీళ్ళు ఎవరు? ప్రజానాయకులు. ఇగో మైకులేసుకొని తిరుగుతున్నారు. మీ అపవిత్రమైన ఓటు మీ అపవిత్రమైన చేతులతో మాకే వెయ్యండి అని అంటే ఎవరు అయ్యరు. అందుకే మీ పవిత్రమైన చేతులు ఆడు చూడండి. ఏ ప్రధానాయకుని వాల్ పోస్ట్లో చూడండి, ఇలాగే ఉంటాడు నవ్వుతూ, ఏడుస్తాడో కనబడతాడా? దండం పెట్టుకొని ఎంత గౌరవం అండి, ఎంత వినయం. ఉన్నాడని ఇంట్లోకి వెళ్తే ఉన్నాడంటే లేడు బాబు, ఢిల్లీలో ఉన్నాడు, ఆడు లోపల ఉన్నాడు. తినేసి దున్నపోతలో రాత్రంతా తాగేసి పగలు తినేసి పడుకున్నాడు. వీళ్ళండి నాయకులు, ప్రజానాయకులు అంటే ఏటనుకున్నారు మీరు? నాకు అస్సలు ఈ పాలిటిక్స్ అంటే నా అసహ్యం అండి. అందరూ దొంగలే, దేవుడు నమ్ముకోండి. 20 చదువుకుని ముగించుకుందాం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. మనం ఇంకా శరీరాన్ని చూడలేదు, దాన్ని మనం ధరించుకుంటాం. అందుకే ఓపికతో కనిపెట్టండి, మీకు వస్తుంది 100%. అయితే మీరు దేవుని పనిలో ఉండండి, మీ పనులు మీరు చేయండి, దేవుడు పని కూడా చేయండి. మనం పొందుతాం ఆ దేహాన్ని. నేను పొందుతారండి, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నాకు ఆ నమ్మకం ఉందండి, నాకు నిరీక్షణ ఉందండి దేవుడి మీద. గాడ్ బ్లెస్ యూ.